భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడు మండలం బూర్గుపాడు మండల గోదావరి ముంపున గురైన జర్నలిస్టులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేఖ కాంతారావు చేతుల మీదుగా జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. शेखर प्रति पद रोज इंटरसी अंदर अदे पनो रिफ रिफ पूर्ति स्थाई अनपड़को इंड दर गंट स्पेड निर्णय इवा जरूरतेमो सलह सूचन एमएलए गारी प्रत्येक कृतज्ञता मन टीम अवर उ मन मंडल में मैं टीम अवर उद्दू एक् टीम अकड़े उ व्यक्त अकड़े उ सपोर्ट उ अंदर चोट इबंधी मम्मी गईड मेम को दाखा तगटोल टीम अंदर मेटाको मेमंदर एक्ड़ो अटा मन मूतमो सीन अरेमो वंशी गार सारेमो रमणारे बाबाई यानी जगदीश अगर वील्त इटे कुर्गंपाड़ रेडिपालम वेमो रेडिपाल साक्षि वेंकटारेड्डी बाबा गारी वील मैं अद्दे कुर्गंपाड़े मेम इलाक पुनरावास केन्द्र फस्टोट मार्चिंदे ओके अंतर का दिन डबल शिफ्ट चाल इबंधक पैस्थिंद एवरू जना सपोर्ट फस्ट सपोर्ट अच्छे इकड्डी वाल अड़क रही इकड़क रामान अना सर मे मैं अधिकार मेमंदर कल बलवंत सर शिफ्ट जरिए दाखिल मैं राष्ट्र प्रभुत्म मन की वाल वैसीदा सर एटाइम इबंध लेकिन अधिकार यंत्र मे फाक वाली अड़ना मैं टीम यानी इक बंजर वे मलारेटा मत स्टेलमरी स्कूल वंटल मत मूड वेल मंद ना वेल मंदी की मत मलारेटा दगर चूस न्यूज चूस अल टीम अंत मन वाली चूस अद्दू नर्सिरेड्डी गार लक्ष्मी नारायण रेड्डी लोकल सर्पंच इकड़कोस्ते लक्ष्मीपुर सर्पंच गार अव चाल मे मुकोचार अंत कहीं वेटे वेरना सर वाली दगर चूस अभी अंदी सिचुएशन टू डेस मन मंडल मत नील लेने पैसे पक् मंडल नीलुक टैंकर्स तो सह टैंकर् मुलकलपल पालवंच टैंकर्स वे इन पट नील कटे पक्ना नील लेने पैस्थि इक पुनरावास केन्द्र वंटल दी वाली सरपड़ा नील का मन मंडल में एक्वर की चाल मंदिर फोन इन टाइम पंपे सिचुएशन अभी चयलेन पैस्थि लोटपाटे अंदर मेरे सर्दी चपाल मन वाल एन कं अंत एफेक्टेड अंत सारी मन पद अनेक मंदिर असल मुझे दिन सलाह कलेक्टर चाल सदर्भ दी यादाद्रे टेपल मन टेपल मैं ब्रह्म टेपल दाखिल असल एम चेयरेंटे एवर सर सलाह दाने वाल अंत सर एम चेयरने दाद प्रयत्न सर जरगे दर्लक्ष तब वेरे का दाने को मंदिर इटे सदर्भ में पूजा चूपेटी को मंदिर सुना सुनाये माटा असल वाल नायकत् संबंधित कैडर का सहायक चर्यल पागो मुख्य अद्लिए इकड
కూడా ఇప్పుడు ఇబ్బందికర కాలం ఆపద కాలం ప్రజలందరూ ఎదురు చూస్తారు, ఎవరు సహాయం చేస్తారు ఎదురు చూస్తారు, వచ్చి రకరకాల మాటలు మాట్లాడి నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు కూడా అన్ని కూడా ఈ సందర్భం రాజకీయాలు చేసేటువంటి సందర్భం కాదు, సహాయం చేసేటువంటి సందర్భం. ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు చేయాలి, బట్ అది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎవరు అధైర్యపడటానికి వీల్లేదు, ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చేయించే బాధ్యత నాదే జిల్లాలో. ఖచ్చితంగా కరకట్ట నిర్మాణం చేపడతాం, 100కి 100 పోల కరకట్ట నిర్మాణం చేపడతాం. దాంతోపాటుగా అందరికీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్, 100% ముందుగా మునిగిపోయినటువంటి ఎవరైతే ముగ్గురైనటువంటి కాలనీస్ ఉన్నాయో వారికి 100% నిర్మించి తీరుతామని. కూడా వెనుకాడే పట్టుదల లేదు ఈ ప్రభుత్వం, ఎంతకైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దానికోసం చాలా మంది తెలియదు టెక్నికల్గా మాకు అడ్మినిస్ట్రేషన్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కానీ ప్రజా అవసరాలు ఏందనేది ఎట్లా గుర్తించి మేము ఏం చేయాలనేది మాకంతా అది తెలుసు. మాకు మా ముఖ్యమంత్రి గారికి అటువంటి విషయాలు ఎక్కడ కూడా మేము మీకు తెలియదు. నా ఫోన్లో ఉంటుంది మెసేజ్, 1 డే బిఫోర్ ముఖ్యమంత్రి గారు భద్రాచలం వస్తారనగానే నేను మెసేజ్ పంపాను. ఏమనంటే సార్, ఇట్లా ఏ క్యాంపుకు పోయినా, పునరావాస కేంద్రాలకు ఎక్కడికి పోయినా కానీ గవర్నమెంట్ గతంలో కంటే ఇప్పుడు మంచి బ్రహ్మాండమైన భోజనాలు పెడుతుంది, అన్నీ బాగున్నాయి. కానీ మేము వెళ్ళిన తర్వాత మా పరిస్థితి ఏంది, మళ్ళీ ఆగస్టులో వస్తే వదలు మళ్ళీ ఏంది పరిస్థితి అని చెప్పేసి ఇట్లా ఇదొకటి వాళ్ళు అని అడుగుతా ఉన్నారు, వాళ్ళు కోరుకుంటా ఉన్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి నేను ఒక లెటర్ రాసిన. లెటర్ రాసి పోయేటప్పుడు ఈ పాపం కొంతమా అనుకున్నట్టు తోటి వారికి సహాయపడమని చెప్పేసి పూజాడు అమ్మారు. అంటే మహానుభావులు అంటే ఎంత ముందు చూపుతోని ఒక మంచి ఆలోచన, పెద్దలు మాట్లాడే సత్యంగా ఉంటున్నట్టుగా వారి యొక్క ఆదర్శాన్ని మేము తీసుకోవడం వల్ల మరి రోజు నీళ్ళు కానీ లేకపోతే వాళ్ళు కానీ మిగతా మా టీం అంతా కూడా ఇక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఇంతకుముందు గతంలో ఎవరు లేరు నాకు తెలిసే గతంలో ఎంతోమంది మీరు కూడా చూసారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు మా దగ్గర. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి జిల్లా ఆర్యవేశ్య మహాసభ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణ ఆర్యవేశ్య మహిళా యువజన విభాగ సభ్యులు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాచలంలో అతలాకుతలమైన వరద బాధితులకు నిత్యావసర సరుకులు బట్టలు పంపిణీ చేశారు.
శ్రీవాసవి. భద్రాచలంలో ఈ మధ్యల కురిసిన వర్షాల వల్ల ఎన్నో కుటుంబాలు కుటుంబాల వాళ్ళ ఇండ్లన్నీ మునిగిపోయి వాళ్ళందరూ అచలాకుచలమయ్యారు. వారి పిలుపు మేరకు మా హుస్నాబాదులు నృసింహ సేమా సమితి వాళ్ళు మాకు ఫోన్లో మాకు చెప్పారు. మేము దానికి స్పందించి మా హుస్నాబాద్ పట్టణారీవేష సంఘం మహిళా విభాగం యూత్ విభాగం మరియు సిద్దిపేట జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో బియ్యము బట్టలు కిరాణా సామాను పచ్చళ్ళు నిత్యావసర సరుకులు తర్వాత బోళ్ళు అవన్నీ ఈరోజు వ్యాన్ వచ్చింది. అవన్నీ వాళ్ళు నృసింహ సేమా సమితి వాళ్ళు మాకు వ్యాన్ పంపించడం వల్లనే మేము ఇవన్నీ వాళ్ళకు పంపించాం. మేము జమ చేస్తే ఏమవుతుంది వారి వాళ్ళు సేవా సమితి వాళ్ళు మాకు వ్యాన్ పంపించడం వల్లనే మేము వాళ్ళకు ఈరోజు వ్యాన్లో పెట్టి హుస్నాబాద్ నుండి పంపిస్తున్నాము. జైవాసవి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గుగులూత్ బాలు నాయక్ సుచిత్ర ఏర్పాటు చేసిన మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించారు తెరాస జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మలోత్ కవిత. ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు ఏదో విధంగా సేవ రూపంలో చేయాలనే ఉద్దేశంతో బిఫ్టీ స్మైల్ కింద ఈసారి అనుకో అకాల వర్షాలు విపరీతంగా పడడం వల్ల వరద ప్రాంతాల్లో కావచ్చు కాలుల్లో కావచ్చు ఎవరైనా కూడా ఇబ్బంది పడే పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు కావచ్చు ఎవరికి దోచిన ఏ సహాయమైనా సరే పార్టీ శ్రేణులు వారి అభిమానులు అందరూ కూడా ఎక్కడెక్కడ వారికి సహాయం చేయాలని చెప్పేసి వారు పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు ఇవాళ గౌరవ మంత్రి గారు మేము అందరం కలిసి ఇక్కడ కాలనీస్లో ఎక్కడైతే ముంపు ఉండి వర్షంతో ఇబ్బంది పడ్డా మా లోపల ఉన్న కాలనీస్ వాళ్ళకి ఇవాళ నిత్యావసర వస్తువులు వాళ్ళకి పంచడం కూడా జరుగుతూ ఉంది పంచడం కూడా చేస్తాం. ఇవాళ దాంతోపాటు జిల్లా అధ్యక్షురాలుగా ఆల్రెడీ అంతా ప్రతి గ్రామాల్లో గూడాల్లో తండాల్లో ఎక్కడికక్కడ ఎందుకంటే ప్రతి గ్రామాలు కూడా కేసీఆర్ గారి చదివిన తండాలు గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క సర్పంచ్ అందరూ మనవాళ్ళు ఉన్నారు. వారు ఇంకొకటి చెప్పాలంటే కేటీఆర్ గారికి విపరీతంగా అభిమానులు ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడ వారి పుట్టినరోజుని సేవ రూపంలో చేసుకోవాలని జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా కోరుతా ఉన్నాను. దాంతో అనుకోకుండా నిన్న కేటీఆర్ గారు కింద పడడం మూడు రోజులు తీసుకోవాలని చెప్పింది. వారు తొందరగా కోలుకోవాలని మామూలు కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రామన్నకి సేవ చేసే భాగ్య భగవంతుడు కలిగించాలని పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ఎలాంటి అనుమతులు లేకుండా హరితహారంలో నాటిన చెట్లను నరికిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. గోల కట్టిన తర్వాత తల్లి సూపర్ కట్టుకున్నాను. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం కొండరాజపల్లి గ్రామాల మధ్య చిరుతపుల్ల సంచారం కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల అనుబంధ కులాల ఐక్య వేదిక సంఘాల జిల్లా అధ్యక్షుడు వెన్న రాజు ఆధ్వర్యంలో మాల కులస్తులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 27న తేదీన చెలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు హుస్నాబాద్ అంబేద్కర్ కూడలిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ హక్కులను కాపాడుతున్న దిశగా ఈ నెల 27వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముందు మాలలు మాల అనుబంధ కులాలు వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. 24 మండలాల నుండి అధిక సంఖ్యలో మాలలు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా
ఢిల్లీలో 5 తారీఖు నుండి ఆగస్టు 5 నుండి 12 తారీఖు వరకు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం రాష్ట్రంలోని మాల సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి విచ్చేసి గౌరవ పెద్దలు రిటైర్డ్ అధికారి సర్వే గారి అధ్యక్షతన చిలో ఢిల్లీ కార్యక్రమాన్ని వెళ్ళడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈ నెల 27న కలెక్టరేట్ ధర్నా కార్యక్రమానికి మాలలంతా కూడా ఏకతాటిపైన విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేసుకుంటున్నాం. జై మాల, జై బీప్. హుస్నాబాద్ అంబేద్కర్ గుడిలో మాలమానాడు అందరం కలిసి హుస్నాబాద్ అక్కనపేట మండలం 2 మండలాల అధ్యక్షులం కలిపి సిద్దిపేటకు 27 తారీఖు మాలల వర్గీకరణ గురించి కలెక్టరేట్ గురించి బయలుదేరడం గురించి మాట్లాడుకోవడం జరిగింది. దీనికి అదేవిధంగా 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అన్ని రాష్ట్రవ్యాప్తంగా మాలలందరూ ఢిల్లీకి పోయే దాని గురించి చూస్తా ఇలా మాట్లాడుకోవడం జరుగుతుందని చెప్పి జై మాల, జై జై మాల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గోదావరి వరద బాధితులకు తప్పుడు సర్వే చేసి పైకి పంపించారని, ఆ సర్వేను రద్దు చేసి కొత్త సర్వే చేసి బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్లో వినతి పత్రాన్ని అందజేశారు. మీకు నష్టపరిహారం ఎట్లాంటివి ఉన్నా కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. కంపల్సరిగా అవ్వడానికే మేము మీకు చేయడం కోసమే మేము కూడా ఉన్నది. వాటి గురించి ఇప్పుడు మీరు ఇచ్చిన మెమోరాండం మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు మీకు ఏమని చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దరఖాస్తు ఇచ్చాము కొత్తగా డిప్యూటీ ఆ సర్వేలో వీళ్ళందరూ ఉన్నారు, కానీ వేరే వాళ్ళతో సర్వే చేయించడం వల్ల అక్కడ లోపల ఉంటుంది. ఆ లోపల ఏం చేశారు, ముందోడికి లేనోడికి బయట వాళ్ళకి రాసి ఆ లిస్టు నేను పంపడం వల్ల అసలైనా పేద వాళ్ళు ఎవరైతే బాధ మునిగి చెప్పలేదని తెలియదు వాళ్ళు రాకుండా వాళ్ళకు అందుకున్నారు. కానీ వీళ్ళందరూ నీటిలో మునిగి బీపీఎల్ గవర్నమెంట్ స్కూల్లో ఉండి వాళ్ళు పెట్టిన అన్నం తిని 5 రూపాయలు పెట్టిందో బయట దాంట్లో పెట్టిన తిని వాళ్ళు ఉంటే ఈ రోజున ఈ సుందరమైన ప్రజలకు వస్తువులు కూడా ఆ బియ్యం రాలేదు, ఆ కందిపప్పు లేదు, ఉల్లిపాయలేదు, ఏమి లేదు. ఇంకా వాళ్ళు సర్వే రద్దు చేయాలి, మళ్ళీ కొత్తగా నీ సర్వే చేయాలి. అది చేస్తేనే ప్రభుత్వం ఇస్తున్న 10,000 రూపాయలు పేదవాడికి ఏదైనా బాధ్యత పట్టిన వాళ్ళకి ఇస్తున్నారు అవి అమ్ముతుంది. లేకపోతే విశ్వంతులు అందరూ ఎట్లా ఆందోళన చేస్తారు, రాత్రి చేస్తారు, పోలీసులకు మాకు ఘర్షణ జరిగితే ఏంటి, వాళ్ళేమో లేమంటారు, మేమో లేవో, మీరేమో పైన ఉండి ఆదేశాలు ఇస్తారు వాళ్ళకి, వాళ్ళకి మాకు విభేదం. అందువల్ల వాళ్ళు గుర్తి వాళ్ళు చేస్తారు, మీరు మీరు చేస్తున్నారు, మేము ఆకలి మంటే మీరు పోరాడుతున్నాం. అందుకని దీని వెంటనే పరిష్కారం చేయాలి. మేము ఇస్తున్న లిస్ట్ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆన్లైన్ చేసి అవి మొత్తం కూడా సుందరనగర్ ఏం వస్తాయి ఏంటనే దానికి మీరు మాకు ఆ లిస్ట్ కూడా మీరు ఆన్లైన్ చేసిన లింక్ మా సెట్కి అందియాల. కానీ ఎన్నిట్లో కనుక మీకు ఏదన్నా పట్టణ వాళ్ళు కానీ
ఎవరైనా బయట నుంచి కానీ ఉంటే ఇందులో కానీ ఉంటే ఈ గోదావరిలో వార్పు పడిన పుట్టులు కూడా ఉన్న అందరి దాకా ఆ పుట్టులు కూడా చూసుకోండి కాబట్టి అలాంటి కనుక ముందే తీసేయండి మీకు కాదు సర్వే చేయండి ఇంటర్వ్యూ సర్వే చేయాలా వీళ్ళకందరూ కూడా బియ్యం ఇప్పుడు ఇచ్చే బియ్యం కూడా ఎట్లుందంటే దున్నపోతులు కొట్టారు బియ్యం ఆ బియ్యం ఇస్తూ కొంతమంది సుందరాలను వచ్చినాను వాళ్ళు వాస కందిపప్పు కూడా ఆయన పేరు పంపించేసి రాసుకొచ్చి కేజీ కూడా ఇవ్వట్లేదు అంటే ఇవన్నీ సరుకులు వాళ్ళు సార్ కందిపప్పు నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ మీద మీరు మా సుందరాల ప్రజలతో పాటు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలనుకుంటున్నాను మాకు అది గోదావరి ముప్పు చిప్పుడైనా కొంచెం మాట నష్ట పరిహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరుగుంపాడు మండలంలోనే ఇటీవల కురిసిన వర్షాలకి విపరీతమైన గోదావరి భారీ ఎత్తున పెరిగి 72 అడుగులు గోదావరి వచ్చింది. ఆ గోదావరి దెబ్బకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల మొత్తం కూడా మండలంలో పూర్తిగా నీటిమయమైపోయాయి, పూర్తిగా మునిగిపోవడం జరిగింది. వారం రోజులు వాటర్ కూడా తీయకుండా గ్రామాలలోనే ఇళ్లలోనే ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఎక్కడైతే సెంటర్లు ఇచ్చారో ఆ ప్రాంతానికి పునరావస్థానికి పోయి వాళ్ళందరూ కూడా అక్కడ భోజనాలు చేసి ఇళ్ళకు చేరారు. కానీ ప్రభుత్వం ఈ యొక్క ఉమ్మడి జిల్లా నుంచి సర్వే చేయించారు. ఆ సర్వేలో వాళ్ళు చేసిన సర్వే అనేది తప్పుడు సర్వే. ఆ తప్పుడు సర్వేను రద్దు చేసి మళ్ళీ కొత్తగా రీసర్వే చేసి ఈ యొక్క మండలంలో ఉన్న ప్రజలకందరూ కూడా న్యాయం చేయాలి. అదే రకంగా ఇప్పటికీ ఇంత మట్టి కూడా సుందరనగర ప్రాంతంలో ప్రజలు మొత్తం కూడా ఆ మునిగిపోయి ఆ గ్రామం పైన పడవలు లాంచీలు కూడా తిరిగాయి. అయినా సుందరనగర ప్రజలకి ఇంత మట్టి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందించలేదు. ఇప్పుడు ఆ సర్వే కూడా మళ్ళీ చేయాలి. అట్లనే ప్రభుత్వం ఏదైతే ఇస్తానన్నదో ఆ యొక్క ఇచ్చే యొక్క బెనిఫిట్స్ మొత్తం కూడా సుందరనగర ప్రజలతో పాటు ఈ మండలంలో మునిగిపోయిన ప్రజలకందరూ కూడా అందాలి. ఈ మండలంలో మళ్ళీ రీసర్వేని కంపల్సరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అధికారుల పైన ఉంది. ఆ రకంగా చేయని పచ్చలు ఉంటే మండలం వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్లు కానీ లేకపోతే ఎంఆర్ ఆఫీస్ కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రజలతోటి దిగ్బంధన చేస్తాం. ఆ తర్వాత కేసులైనా ఏదైనా కానీ సిపిఎం పార్టీకి పెద్ద లక్ష్యం కాదు. ప్రజల తరపున ఎంతకాడికైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క చేసిన సర్వేని రద్దు చేసి మళ్ళీ ఒక కొత్తగా సర్వేని చేసి ప్రజలకందరూ కూడా అందించేటట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. లేని పక్షంలో ఈ ప్రజలతో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎర్ర సత్యం జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎర్ర సత్యం చౌరస్తాలో పాలమూరు బుధరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక వర్గాలకు సంబంధించి ఏదైతే మెజారిటీ జనాలు ఉన్నారో ఆ వర్గాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంచుమించు ఆయన ఆశయాలకు అనుగుణంగా 5 నుండి 6 సీట్లు ఎమ్మెల్యే సీట్లు అట్లాగే ఒక ఎంపీ సీటు కూడా సంపాదించాలని చెప్పేసి ఈ పాలమూరు ప్రజలందరికీ కూడా మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ ఉన్నాం. చౌరాస్తాలో జరుపుకుంటున్నాం. కానీ ఈరోజు ఏంటంటే రోజు రోజుకు సత్యమన్న విషయంలో ఆలోచన చేస్తే మరియు సన్నగిల్లిపోతున్నారు. ముద్రాజులారా, మీరు ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము సత్యమన్న వారసుల ప్రకారంగా వారసులమని చెప్పుకుంటూ స్పందిస్తూ ప్రతి పోలీస్ స్టేషన్ కానీ ప్రతి గ్రామాల కానీ ప్రతి మండలాల కానీ తాలూకాల పోయి ప్రజల సమస్యల పైన పోరాడాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. పోరాడుతూనే ఉన్నాం. జైలు పోయినా సరే, పోలీస్ స్టేషన్లకు పోయినా సరే పోరాడుతూనే ఉంటాం. సత్యమన్న ఆశయాలను నెరవేర్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సత్యమన్న యొక్క ఆశయాలను నెరవేర్చి గుజరాత్ ముత్తుబిట్ట ఈ ఆశ జ్యోతి. మన